మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కన్నుమూశారు. కరోనా వైరస్ బారిన పడిన ఆయన చికిత్స పొందుతూ సోమవారం తుదిశ్వాస విడిచారు. కోవిడ్తో పాటు ఇతర అనారోగ్య సమస్యలు కూడా తలెత్తడంతో గత కొంతకాలంగా ఆర్మీ ఆసుపత్రిలోనే ఉంటున్నారు ప్రణబ్. ఈ క్రమంలోనే ఊపిరితిత్తులో ఇన్ఫెక్షన్ రావడంతో ఆరోగ్యం విషమించి మృతి చెందినట్లు ఆయన కుమారుడు అభిజిత్ ముఖర్జీ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఆయన మృతి పట్ల కాంగ్రెస్ పార్టీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. రాష్ట్రపతిగా, కేంద్ర మంత్రిగా, కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా ప్రణబ్ భారత రాజకీయాల్లో తనదైన కన్నుమూశారు. కరోనా వైరస్ బారిన పడిన ఆయన చికిత్స పొందుతూ సోమవారం తుదిశ్వాస విడిచారు. కోవిడ్తో పాటు ఇతర అనారోగ్య సమస్యలు కూడా తలెత్తడంతో గత కొంతకాలంగా ఆర్మీ ఆసుపత్రిలోనే ఉంటున్నారు ప్రణబ్. ఈ క్రమంలోనే ఊపిరితిత్తులో ఇన్ఫెక్షన్ రావడంతో ఆరోగ్యం విషమించి మృతి చెందినట్లు ఆయన కుమారుడు అభిజిత్ ముఖర్జీ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఆయన మృతి పట్ల కాంగ్రెస్ పార్టీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. రాష్ట్రపతిగా, కేంద్ర మంత్రిగా, కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా ప్రణబ్ భారత రాజకీయాల్లో తనదైన గుర్తింపు పొందారు.